मंडपेट मार्केट आशील अक्रम वसूल मंडपेट निजर्ग जनसेन पार्टी इंचार्ज वेगुल्ला लीला कृष्ण ध्वजमे తెల్లవారుజామునే ఏడిద రోడ్డు ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఉన్న మార్కెట్కు చేరుకున్న ఆయన అక్కడ మున్సిపల్ ఆర్ఐపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్ అక్రమాలను ఎందుకు నిలదీయటం లేదంటూ ప్రశ్నించారు. సమాధానం చెప్పి కదలాలంటూ పట్టుబట్టారు. ఇక సంఘటన పూర్వపరాల్లోకి వెళ్తే మండపేట మున్సిపల్ ఆసీలు పాటదారులు సైకిల్పై వచ్చే రైతుల నుండి 10 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. 50 రూపాయలు చెల్లించాల్సిన లారీ నుండి 300 రూపాయలు గుంజుతున్నారు. దీనిపై విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేత వేగుల్ల లీలాకృష్ణ గురువారం మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా దీనిపై కాంట్రాక్టర్ తాలూకా మనుషులు ఈ రోజు మార్కెట్కు వచ్చి చులకనగా మాట్లాడినట్లు రైతులు ఆరోపించారు. మొన్నటి వరకు సైకిల్ కి 20 రూపాయలు వసూలు చేసేవాళ్ళమని, అయితే మీ ఫిర్యాదుతో గెజెట్ పరిశీలించగా గంపకు 5 రూపాయలు వసూలు చేయమని ఉందంటూ పేర్కొన్నారు. ప్రతి రైతు ఎలాగూ ఎక్కువ గంపలే తెస్తారు కాబట్టి తమకు 20 రూపాయల కంటే ఎక్కువే వస్తుందని, అందరికీ ఇప్పుడు బాగా తీరిందని వ్యాపారులను చులకన చేస్తూ కాంట్రాక్టర్ తాలూకా మనుషులు మాట్లాడారు. దీంతో వారు లీలాకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన తెల్లవారుజామున 5 గంటలకే మార్కెట్కు చేరుకున్నారు. ఈలోగా అక్కడికి వచ్చిన మున్సిపల్ ఆర్ఐ గంపకు 5 రూపాయలు వసూలు చేసుకోవచ్చని పేర్కొనడంతో లీలా మరింత కోపోద్రిక్తులయ్యారు. విడిగా నెత్తిన పెట్టుకుని అమ్ముకునే వారి కోసం గెజెట్లో రాసిన 5 రూపాయల రేట్ను సైకిల్పై అమ్మేవారికి అన్వయించడం దారుణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి నుండి వ్యాపారులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. రైతులు ఎన్ని గంపలు తెచ్చుకుంటే అన్నింటికి గంపకు 5 రూపాయల చొప్పున వసూలు చేసుకోవచ్చని తనకు రాసి ఇవ్వాలని ఆర్ఐని పట్టుబట్టారు. అయితే ఆర్ఐ ఏమీ మాట్లాడకుండా మౌనం వహించారు. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లీలాకృష్ణ హెచ్చరించారు. లీలా వెంట జనసేన పార్టీ నాయకులు గోళ్ల శ్రీను, కొంతం నాగేంద్ర ప్రసాద్, శెట్టి రవి తదితరులు ఉన్నారు. మీరు ఈ సైకిల్ కి 30 రూపాయలు కడతాడు, 50 అయితే 50 కడతాడు, రాసి ఇవ్వండి. మీరు ఈ పూట కాపు ఏం చేస్తుండీ? ఏడు తేలుతున్నాడు. తేలకుండా నువ్వేం చేసావు? రాత్రి తన కంప్లైంట్ ఇచ్చావు, తేలకుండా నువ్వేం చేసావు? ఎంక్వైరీ కాదు, నేను సైకిల్ 10 రూపాయలు కడతానా? పొద్దున పంపించి రౌడీ ఏం చేస్తావు నువ్వు? నా పక్కన కూర్చోండి. మీరు మీరు మాడుకొని ఉంటాడు. నన్ను 24 గంటలు తీర్చే ఉన్నారండి నిన్న. అంటే గెజిట్ ఎందుకు ఉందా? గెజిట్ ఉంది. నేను మనం గెలుపుకున్నామని దోలు తిరుగుతుంది. వెనకాల ఎవడో అన్నాడండి, నేను అనలేదు సార్. వెనకాల ఎవడో అన్నాడండి, నచ్చి తప్ప నేనైతే అనలేదండి. ఏమన్నా నువ్వు తీసుకొచ్చి దోలు తీసుకున్నావు అన్నావు కదా? తీసుకొచ్చి దోలు తీసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ ఎవడా ఎవడ ఎందుకు కట్టాడు? ఎవరు కావాలంట? సంకనాకుడు ఎవడు కావాలా? సంకనాకు సంకనాకు నువ్వు స్పష్టంగా పొద్దున్ననే గెజిట్ నాకేం చూపించావు? ఇచ్చారు గెజిట్ ఇచ్చారని చెప్పావు లేదా? స్టాంపు చెప్తాను, రాయి రాసి రాసి వచ్చి అని మీకు పది గురించి స్టాంపు చెప్తాను. రాయి 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 గజెట్ ఇచ్చారండి. గజెట్ ప్రకారం చేసుకుని బుక్స్ కొట్టించానండి. ఆ బుక్స్ స్టాంప్ ఇస్తున్నారు, స్టాంప్ ఇచ్చిందని కొట్టుదా అనుకుంటా నువ్వు? ఆన్లైన్ లో కూర్చొని మాడకుండా మీరు మీరు అన్నాడు. ఈయన మీరు చెప్పారు కదా సార్, పొద్దున మీరు చెప్పారు. ఎలా పొద్దున ఆయన చెప్పాడు లేదు అడుగు రాజు. కమిషనర్ గారు పక్కే పెట్టండి. మీరు ఎలా తీసుకున్నారు? ప్రకారం ఏంటంటే సైకిల్ 10 రూపాయలు అండి.
గంపక అంటే ఎన్ని గంపలు ఉండండి ఐదులా మీకు ఎవరు చెప్పారు ఎన్ని గంపలు ఉండండి ఐదు తీసుకోమని కమిషన్ గారు చెప్పారు మీకు సరే అండి ఇంట్లో ఒక దొంగ గంప అంటే నిత్యం గంప ఎక్కడ దాని దగ్గర 5 రూపాయలు ఆ 5 రూపాయలు వచ్చేయాలి ఈయన ఏమంటాడంటే వచ్చి ప్రతి సైకిల్ మీద వచ్చి ప్రతి గంపకి 5 రూపాయలు కట్టమంటాడు ఐదు బ్యాగులు వస్తాయనుకోండి చిన్న చిన్న బ్యాగులు బండికి ఐదు ఐదు ఐదులు పాతికి బండికి 10 అయిపోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఎన్ని గంపలు ఉంటే అన్ని గంపలకు అన్ని ఐదులో కట్టాలంట సైకిల్ కి నువ్వు ఆగవయా అన్ని వస్తాయి అన్ని రాసిస్తున్నది కాదు ఆరగారు వచ్చి మీకు కట్టేస్తాం కాగిత రాసేమంటున్నాం నా ఆర్డర్ లో ఉందని సైకిల్ ఎన్ని ఉన్నాయి ఎన్ని గంపలకు వస్తుంది నాకు రసీద్ ఇవ్వండి ఏం పోయలేదు ఆరగారు వచ్చి స్టాంప్ చెప్తాను స్టాంప్ లేదు బుక్ పోయి స్టాంప్ లేదు అందుకని ఆగాను ప్రతినిధి చెప్పాను ఇలాగే గంపకంటే ఎన్ని ఉంటాయి అలాగదు ఎన్ని ఎన్ని గంపలు ఉంటాను నేను ఇప్పుడు 4 గంపలు కట్టరా 10 రూపాయలు కట్టించు గంపకి 5 రూపాయలు అన్న మాట వస్తుంది అన్నాను పదని ఎలా మాట మారుతున్నారు సార్ మాట నేను మార్చట్లేదు మీకు గంపకి 5 రూపాయలు అన్న మాట అన్నాను నేను అన్నాను అది గంపకి 6 రూపాయలు ఒకటి 1 రూపాయలు మంచిదే మాట్లాడని చెప్పారు మరి తర్వాత ఏదైనా లేవు చేయాలి కానీ ఏదైనా ఎత్తుకున్నప్పుడు ఏదైనా మంచిది ఎత్తుకుంటారు అర్థమైందా నీకు ఇప్పుడు మంచిది ఎత్తుకుంటారు తేడా చెప్పండి రసీదు ఇమ్మనండి బ్యాక్ ఏదో 9 గంటల 9 5 రూపాయలు రసీదు ఇమ్మనండి మరి రాకపోతే.